ఎవరైతే కూరల దగ్గర పేచీలు పెట్టి సరిగా తినకుండా గోల చేస్తూ ఇబ్బంది పడుతుంటారో, అలాంటి వాళ్ళకి పేచీలు పెట్టకుండా తినిపించేటట్టు ఒక టెక్నిక్ ఉంది, ఇది ఆడవారు అప్లై చేస్తే బాగుంటుందన్నమాట. ఏమండి, కూరల్లో నిమ్మరసం పిండుకు తింటే చాలా మంచిదని సత్యనారాయణ గారు చెప్పారు. మనం తీసుకున్న ఆహారంలో ఐరన్ అంతా బాగా పీల్చుకుంటుందట, అందుకని మీరు నిమ్మరసం బాగా పిండుకు తినండి కూరల్లో అని చెప్పండి. అంటే ఆ లాభం కోసం వాళ్ళ నిమ్మరసం బాగా పొద్దున్నే మధ్యాహ్నం సాయంకాలం ఎప్పుడు తిన్నా అట్లా పిండుకు తింటుంటారు. ఇలా పిండుకు తినబట్టి కూర మీద ఎప్పుడైతే నిమ్మరసం పులుపు పడుతుందో, ఆ పులుపు మీరు తినేటప్పుడు నాలుక్కి నోటికి కూడా అవుతూ ఉంటుంది కాబట్టి, ఆ పులుపులో ఆ కూరలో ఉప్పు తగ్గింది, అది తగ్గింది, ఇది తగ్గిందని ఏమీ తెలియకుండా వాళ్ళకి వెళ్ళిపోతుంది భోజనం. మొత్తం భోజనం అంతా తినేసేటప్పుడు ఏమీ పేచీలు పెట్టకుండా తినేయగలుగుతారు. అంటే వాళ్ళు డైరెక్ట్గా ఇది చెప్తే తినరు, అందుకని ఏదో రక్తం బాగా తయారవుతుందంట, ఐరన్ వంట పడుతుందంట అని మీరు చెప్పండి, నిమ్మరసం పిండుకుంటారు. ఈ బెనిఫిట్ కోసం చేస్తారు, ఇండైరెక్ట్గా మిమ్మల్ని తిట్టకుండా. పెద్ద లోటుపాట్లు వంటల్లో ఉన్నప్పటికీ ఆడవారి మీద నిందలు పడకుండా నాలిక మోసపోతుందన్నమాట. అంటే ఆ పుల్లటి పులుపుకి అది తగ్గింది ఇది తగ్గింది అని చెప్పే గుణం పనిచేయదు, ఆ పులుపులో పడి నాలుక కొట్టుకుంటూ ఉంటుందన్నమాట. దానికి ఇబ్బంది అయితే కదా మన కంప్లైంట్ చేసేది, అందుకని దానికి ఏం ఇబ్బంది లేకుండా చక్కగా తినడానికి అవకాశం కలుగుతుందన్నమాట. కానీ కొంతమంది ఆడవారికి అసలు వంటలు సరిగా రావటం కుదరదు నిజంగా పాపం, అలాంటి వారికి కూడా ఇలాంటి చిట్కాలు చాలా బాగా హెల్ప్ చేస్తాయి అన్నమాట. అంటే ఏదో ఒక రూపంలో ఒక మంచి అలవాటు రావాలి కదా, అందుకని ఇలాంటివన్నీ చెప్తే కనీసం కొంతమంది దానికోసం పిండుకుంటారు, కొంతమంది విటమిన్ సి కోసం పిండుకుంటారు, కొంతమంది ఐరన్ కోసం పిండుకుంటారు. ఏదో ఒక రూపంలో అట్లా నిమ్మరసం వాడుకోవటం మంచిది. అలాగే మజ్జిగ వాడుకునేటప్పుడు, పెరుగు తీసుకునేటప్పుడు కూడా కొంచెం నిమ్మరసం కలుపుకుంటే ఉప్పు లేకపోయినా మనం తినడానికి త్రాగటానికి కూడా బాగుంటాయన్నమాట. అలా ప్రయత్నం చేస్తే ఈ పళ్ళ చిగుళ్ళంట రక్తం తగ్గటానికి, విటమిన్ సిని బాగా అందించడానికి చాలా మంచిది. మనకి ఇది రెసిస్టెన్స్ పెంచుతుంది, విటమిన్ సి కణజాలం జబ్బులు బారిన పడకుండా రక్షించడానికి యాంటీ ఆక్సిడెంట్గా విటమిన్ సి చాలా మంచిది. మన నిమ్మరసం మంచి విటమిన్ సి, ఖర్చు తక్కువ ఫలితం ఎక్కువ, అట్లా వీలంతవరకు వాడుకోవడానికి ప్రయత్నించేద్దాం. మరీ పళ్ళు పుల్లగా అయ్యేటట్టుగా మీరు నిమ్మరసం పిండుకుని తినొద్దు. ఇక అట్లా పుల్లగా అయినాయి అనుకోండి, నన్ను తిట్టుకుంటారు, ఈ సత్యనారాజు ఎక్కడ దొరికాడు, అన్ని టాడీ చెబుతున్నాడు పళ్ళు పోయినాయి అని. అందుకని ఎంత పులుపు పిండుకుంటే మీ పంటికి ఇబ్బంది లేకుండా మీరు తినగలుగుతారో అలా మీరు తింటే బాగుంటుంది. ఇలా జాగ్రత్త పడితే మంచిదని తెలియచేస్తున్నాం. ఒకటే మనం గుర్తుపెట్టుకోవాలి, వండిన అన్నిట్లో విటమిన్ సి దెబ్బతింటూ ఉంటుంది కాబట్టి వండకుండా సహజంగా ఉండే పుల్లటి పదార్థాల్లో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది కాబట్టి అలాంటి వాటిని ప్రతినిత్యం వాడుకోవటం ఆరోగ్యానికి ఎంతో మంచిదని మనం గ్రహించాలి. మరి ఇలాంటి సాధారణంగా వచ్చే చిన్న చిన్న సమస్యలు కూడా మనం మందులు అవసరం లేకుండా చక్కగా పరిష్కరించుకునే అవగాహన కలిగించుకుంటున్నాం. మరి మీరు ఇలాంటి విషయాలు కొన్ని విన్న తర్వాత, కొన్ని గుర్తుంటాయి, కొన్ని గుర్తుండవు. కొంతమంది అన్నిట్లా వింటారు, రాసుకోరు, మైండ్లో ఏంటంటే చాలా విషయాలు ఎక్కుతాయి. ఈరోజు ఎక్కిన విషయం ఈరోజు రేపు ఉంటుంది, ఎల్లుండికి వెళ్ళేసరికి కొత్త విషయాలు ఇంకా రెండు మూడు తెలుస్తాయి. అందుకని మొత్తం కలగాపులగమై ఒక చిట్క ఇంకో దానికి పెడతారు, ఇంకో దాని చిట్క ఇంకో దానికి తీసుకెళ్ళి పెడతారనమాట. అలా ఒకదానికి ఒకదానికి మార్చి మీరు చేస్తే చివరికి ఫలితం బదులుగా ఏదో సైడ్ ఎఫెక్ట్లు వస్తుంటాయి. అంటే ఆశించిన ఫలితం రాకపోవచ్చు. సైడ్ ఎఫెక్ట్స్ అంటే పెద్ద ఇందులో ఏముండవు అనుకోండి, అట్లాంటి ఫలితాన్ని మీరు ఎక్స్పెక్ట్ చేసినట్టుగా పొందలేకపోవచ్చు. అంచేత మనం ఇలాంటి సాధారణ సమస్యలు చెప్పుకునేటప్పుడు మీకు సంబంధించిన విషయం ఏంటో రాసుకోవచ్చు, లేదా ఇంపార్టెంట్ విషయం అన్నప్పుడు నోట్ చేసుకుంటుకోండి. గుర్తుండవనుకున్న విషయాలు కూడా నోట్ చేసుకుంటుకుంటే ఎప్పుడన్నా మనకు భవిష్యత్తులో ఇలాంటి అవసరాలు వచ్చినప్పుడు మనం తిరిగి వాడుకోవడానికి కూడా పనికొస్తాయి. ఇలాంటి సమస్యలు ఒకేసారి మనకు రాకపోవచ్చు కదా, ఇప్పుడు లేకపోవచ్చు, కానీ భవిష్యత్తులో ఎప్పుడన్నా ఇలాంటి విషయాలు మనకు వచ్చినప్పుడు మనకు అవగాహన ఉంటే బాగుంటుందని, సాధారణంగా మనందరిళ్లలో ఏ ఒక సమస్యలు వచ్చే వాటిని దృష్టిలో పెట్టుకుని అన్నిటికీ ప్రకృతి విధానం ద్వారా చక్కని చిట్కాలు ఎలా ఆచరిస్తే బాగుండని మనం తెలియచేసుకుంటున్నాం. మరి మన ఇంట్లో మనం సమస్యలు లేని వారం భవిష్యత్తులో సమస్యలు రాకుండా జీవించడానికి ఇలాంటి అవగాహన చాలా ఎక్కువగా హెల్ప్ చేస్తుంది. మన శరీరానికి మనం మంచి అవకాశం ఇస్తే మన శరీరం మనకు ఆరోగ్య రూపంలో మంచి అవకాశం బ్రతకడానికి ఇస్తుంది అన్నమాట. ఇచ్చి పుచ్చుకోవటం మర్యాద అంటున్నాం, అందుకని శరీరానికి మనం ఇబ్బంది పెడితే మనం ఇబ్బంది పడతాం, దానికి సహకరిస్తే అది మనకు సహకరిస్తుంది. అంచేత ఎప్పుడు మనం ఈ విషయాన్ని మరవకుండా మన ఆరోగ్యం మన చేతుల్లో ఉందని మనం తెలుసుకోవాలి.
మనమే చేతులారా మన ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నామని మనం గ్రహించాలి. మరి మనమే చేతులారా ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నాం కాబట్టి మనమే ఆరోగ్యాన్ని తిరిగి బాగు చేసుకోవాలన్న ప్రయత్నం చేస్తే ఎంతో మంచిది. అంచేత మన ఆరోగ్యం మన ఇంట్లో మనం ఖర్చు ఎక్కువ లేకుండా సాధ్యమైనంత వరకు మనకు అందుబాటులో ఉన్న వాటి ద్వారా సహజమైన ఆరోగ్యాన్ని పొందడం ఎలా అనేది మీ ఆరోగ్యం మీ చేతుల్లో అనే కార్యక్రమం. ఇలాంటివన్నీ మీరు చక్కగా చూస్తూ మీ ఆరోగ్యాన్ని చక్కగా సంరక్షించుకునే ప్రయత్నం చేస్తారని ఆశిస్తూ తదుపరి కార్యక్రమంలో మనందరం మరిన్ని సందేహాలకు చక్కటి చిట్కాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.